Hi friends, welcome to SL Creations. ఈ రోజు నేను మీకు పొట్లకాయ పప్పుని చూపిస్తాను. మీరు ఎప్పుడు టమాటా పప్పు, పాలకూర ఇలా పొట్లకాయతో ఎప్పుడు పప్పు చేసుకుని ఉండరు కదా. ఈరోజు పొట్లకాయతో పప్పుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. చాలా డిఫరెంట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందైతే ఒక పాన్ తీసుకుని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసుకొని పోప్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకొని ఆ తర్వాత పొట్లకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ముందుగానే. మరీ పెద్దగా ఉంటే పప్పుకి బాగా అనిపించదు. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని మనం వేయించుకున్న ఆనియన్స్లో యాడ్ చేసుకొని పొట్లకాయల్ని బాగా ఉడికించుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని పొట్లకాయలను ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతాయి. ఇలా పొట్లకాయలు ఉడికిన తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో సరిపడినంత కారము, ఉప్పు, పసుపు, జీలకర్ర, మెంతుల పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకొని చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. దీంట్లో మీరు చింతపండు స్కిప్ చేసి టమాటోస్ వేసుకొని కూడా చేసుకోవచ్చండి. చింతపండు నేను ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు నుంచి గుజ్జు తీసుకుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పులుసులో ఈ ముక్కలన్నీ బాగా ఉడకనివ్వాలి. ఇలా మసలైనంత వరకు ఉంచి ఆ తర్వాత ఉడికించి మ్యాష్ చేసుకొని పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత 3 నుంచి 4 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంటని బాగా ఉడికించుకోవాలండి పప్పుని. ఒకసారి ఉప్పు కారం అది చెక్ చేసుకొని కావాలనుకుంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత ఇంగుతో పోపు పెట్టుకోవాలండి. ఈ పప్పుకి ఇంగుతో పోపు పెట్టుకుంటే చాలా రుచి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులో ఈ పప్పుని యాడ్ చేసుకొని మనం చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ దేనిలోకి తీసుకున్నా కూడా ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మటుకు తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.